సరే సరే వివేకానందరెడ్డి గారికి సంతే దాంట్లో జగన్కి పాత్ర ఉందనుకుందాం బద్వేలు కడప ఇక కడప జిల్లాలో లేక బద్వేలు మరి బీజేపీ పోటీ చేసింది నేను పోటీ చేయను అన్నాడు తెలుగుదేశం నేను పోటీ చేయను అన్నాడు జనసేన ఇద్దరు కలిసి బీజేపీ వాళ్ళకి ఓట్లు వేసి బీజేపీ వాళ్ళు ఏజెంట్లుగా కూకునే దిక్కు లేకపోతే తొంభై పర్సెంటు తెలుగుదేశం వాళ్ళని కూకబెట్టి ఓట్లు వేసుకొని ఏ ఏమి నెగ్గారో ఇప్పుడు జగన్ పొరపాటు చేసాడనుకో అక్కడ ఖచ్చితంగా అసలు జగన్ గెలవకూడదు అక్కడ జగన్ పార్టీ గెలవకూడదు ఆయన అన్యాయం ఆయన చేసాడు అనుకుంటే లోగడ బోర్డు పుట్టిచ్చాడు ఎట్లా ఇవన్నీ వీళ్ళు ప్రతిరోజు ఎన్ని టీవీలన్న చెప్పుకొని ఆ టీవీలు కూడా తోకపోతే వాళ్ళ టీవీలే కానీ రెండో టీవీలు ఎవరికి చెప్పలేదుగా ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ ఈ ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఆడి ఒక టీవీ ఉంది ఈనాటిది ఒక టీవీ ఉంది ఇంకొక నెంబర్ ఫైవ్ అని ఒకటి వచ్చింది కొత్తగా అవన్నీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాయి అవి వాటిలో వాక్కుంటున్నాయి కానీ ప్రతి న్యూస్లో కూడా ప్రతి ప్రతిపక్ష వాళ్ళు కూడా ఒక్క కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు రిటైర్ అయిన వాళ్ళు మరి న్యాయమూర్తులు రిటైర్ అయిన వాళ్ళు జడ్జిలు రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది అండి జగన్ భవన్ పొగుడుతుంది అట్లా చేసినట్లయితే పొగుడతారా అలాంటివన్నీ ఇప్పుడు కాదు జగన్ గెలిచిన కానిచ్చి మొదలు తగ్గారు జగన్ కాలం పెట్టిన అప్పుడ పాలు చేయాలని జగన్ అప్పటి దృష్టి పాలు చేయాలని కానీ వాళ్ళకి వాళ్ళ అట్లా ఏం చేయాల అర్థం కాక తలకాయ పట్టుకుని పిచ్చెక్కిపోతుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో యథార్థంగా చెప్పాలంటే మైండ్ పోయింది ఎవరికో కాదండి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు కొడుకుని పో కొడుతున్నాడు ఇద్దరు కలిసి నానా ఆగం చేసేస్తున్నారు వాళ్ళకి తోక ఉండేవాళ్ళు నాయుడు ఒకడు ఇంకొకడు పేర్లు కూడా నాకు సరిగ్గా రావు పార్టీ వాళ్ళు అది ఏది నోటుకొస్తే ఏది పడితే అది పోగుతున్నారు అది చాలా తప్పు ఇక పట్టాదు చేస్తే కొద్దామండి పట్టాది తిట్టాడంటే అది తగ్గొట్టాలి చంద్రబాబు నాయుడు కానీ ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు ఒక్క పార్టీ అండి కమ్యూనిస్టులు కానీ ఎవరన్నా కానీ అదే పట్టాభి అట్ట తప్పు సీఎంగా ఉన్న పోస్టులో వాడిని తిడతాం తప్పు అనేవాడు ఒక్కళ్ళు లేడు ఎందుకని పట్టాభి ఎందుకని ఎందుకని నాట అనవచ్చు బోసెడీ అనవచ్చా ఏది ఆంధ్రప్రదేశ్లో నూట నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన సీఎంను పట్టుకుని బోసెడీకి అంటాడా ఆ యదవ ఆడి పనికిరాని దుర్మార్గుడు మరి ఆడు అన్నాడు ఇక్కడ నిలబడాలిగా నిలబడకుండా తెల్లడి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాడు ఎటువంటి దేశాలకి ఎందుకో తెలుసా ఆ వివరాలు రాసింది చంద్రబాబు ఎక్కువ ఉంటే చంపించేవాడిని జగన్ చంపించాడని పొకారమ్డు ఎత్తాడని భయంతో వెళ్ళిపోయాడాడు అంతేగాని ఏదో ఉద్దేశం కాదు జగన్ జగన్మోహనం లోకేశ్వర ఇచ్చిన లిఫ్ట్ ప్రకారమే తిట్టాడు కానీ ఆడు మనస్ఫూర్తిగా తిట్టింది కాదు ఆడు పశ్చాత్తాపు ఇప్పుడు పడుతున్నాడు ఇతర దేశాలు వెళ్ళి అంతేగాని ఇదంతా బోటకం నాటకం జగన్ పాత్ర ఉందనేది వివేకానంద రెడ్డి గారి చావులో ఏం లేదు మొన్నే జి ఈసారి శబియాళ్ళు ఏం చెప్పారు ముగ్గురు మేమే ఒప్పు మేమే చంపాం మాకేదో డబ్బులు కాడ గొడవ వచ్చింది చంపేసామని వాళ్ళు ముగ్గురు ఒప్పుకునే ఇంకే ఇంకేంటి ఇంకేం కావాలా వాళ్ళకి న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందండి న్యాయం లేకపోతే ఎన్నాళ్ళు ఉండడం మన ఎంపీసీ జడ్పీసీ మున్సిపాలిటీలు ఇవన్నిట్లో కూడా సూపర్గా ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్లో గెలిచిన వాడు తప్పు చెప్తే గెలుస్తాడా జనం నమ్ముతారా కడపలో కూడా గెలిచారు కదా ఒక జిల్లా కాదుగా చిత్తూరులో గెలిచారు నా కర్నూలులో గెలిచారు నెల్లూరులో గెలిచారు విజయవాడలో గెలిచారు గుంటూరులో గెలిచారు ఎందుకండి మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అమరావతి దగ్గర పంచాయతీ కూడా వైఎస్జీఫ్కి వచ్చింది మరి మూడు రాష్ట్రాల్లో మూడో రాజధానికి ఆటంకం అయితే గెలుపుతుంది అక్కడ కృష్ణా జిల్లా కూడా అవుతుంది గుంటూరు జిల్లా కూడా మనకు అవుతుంది ఎక్కడంటే వాళ్ళకి గెలిచింది నలభై ఏడు వయసీపీకి వచ్చినాయి మన జరిగినట్లు ఆడికి ఐదు అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి అది చాలా తప్పండి వాళ్ళకి మైండ్ పోయింది చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా వేయాల్సింది ఎర్రగడ్డ ఇక్కడ మన దగ్గర లేదులేండి అంత స్టాండ్గా ఎడగడ్డే ఎర్రగడ్డ తీసుకెళ్ళి వేస్తేనే ఆయన మైండ్ పోద్ది చాలామంది బాబు కొడుకులు పోతే కానీ ఈ పార్టీ నిలబడదు ఈ పార్టీ మాది నాశనం అయిపోయింది నేను మా నాయకుడు అని చెప్పుకుంటా కూడా మాకు హక్కు లేకుండా పోయింది చంద్రబాబుని కొడుకును కూడా పడకలు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అలాంటి వాళ్ళని మీరు ఎలా నమ్ముతున్నారు టీవీ వాళ్ళు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు తోక పత్రికలు ఎందుకు రాస్తున్నా కూడా అర్థం కాదు రెండున్నర సంవత్సరాల నుంచి జగన్ చేసే మంచి పరిపాలన ఒక్కటైనా మెయిన్ అట్లా రావట్లేదండి ఆ రెండు పేపర్లో ఏం పాపం చేశాడు జగన్ నువ్వు తప్పు చెప్పే విమర్శించు జగన్ని తప్పు లేదు మంచి చేస్తే కూడా మంచి అని చెప్పుకోవాలిగా నువ్వెక్కడో హైదరాబాద్లో బాబు కొడుకులు కూకుని వీడియో కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతున్నాను తోచేయండి కుప్పంలో అందరిని కొట్టేయండి ఆ లోకేష్ గారు అంటాడు ఆడికి ఏమవుతుంది ఏం అనుభవం ఉంది ఇరవై నాలుగు గంటల కోర్టులో నుంచి మీకు బెయిల్ దేస్తాను మీరేం బలిపడద్దు అంటున్నాడు ఏంటి అది ఆ పిచ్చి పోగడేంటి మైండ్ పోకపోతే యథార్థంగా చెబుతుంది అని ఎంత పిచ్చి ఎక్కింది బాబు కొడుకులకి